시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. భవన్లో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని దాదాపు 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి రాజ్ అందిస్తారు. శోభా, కొద్దిసేపటి క్రితం 6:20 సమయం ప్రాంతంలో ఇక్కడ కన్నాట్ ప్లేస్, సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో గల బారకంబ రోడ్ లో ఉన్నటువంటి డిసిఎం బిల్డింగ్ లోని 9th ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్నటువంటి దాదాపు 6 నుండి 7 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకొని మంటలు అదుపులో పెట్టడానికి ప్రయత్నించాయి. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో తాము మరిన్ని ఫైర్ ఇంజన్లను అక్కడ డిప్లాయ్ చేయాల్సి వచ్చిందని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతుల్ గారు చెప్తున్నారు. ఓవరాల్ గమనిస్తే గత కొంతకాలంగా ఇక్కడ కన్నడ ప్లేస్ లోని ఈ ఓల్డ్ బిల్డింగ్స్ జరుగుతున్నటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ల వల్ల కొంచెం అప్రమత్తంగానండి యంత్రాంగం. అయితే లక్కీలీ ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరు పెద్దగా గాయపడినట్టు లేదు. అందులో నిజానికి వీకెండ్ కావడంతో అది కూడా ఆఫీస్ పని ముగిసిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇక్కడ ఇప్పటి వరకైతే ఎవరు గాయపడినట్టుగా అధికారులు తెలపలేదు. మరోవైపు ఇంకా అంటే మరికొంత సమయం తీసుకొని ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించే పనిలో పూర్తిగా అనుసులకు తెచ్చే పనిలో పడ్డారు అధికారులు. ఓకే, థ్యాంక్ యూ రాజ్.